బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండం పన్నెండవ అధ్యాయం ఆదికాండం పన్నెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకుందాం చూడండి యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి లేచి అంటున్నాడు నీవు లేచి నీ దేశము నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా అబ్రా యుహోవాతనతో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళాను ప్రభునందు ప్రిల్లరా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తునామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు ఈ చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మీకు చెప్పబోయే ముందు ఇందులోని విషయాన్ని మీకు వివరించబోయే ముందు ఒక మాట చెప్పాలి దేవుని వాక్యాన్ని ప్రారంభంలో విన్నప్పుడు యేసుక్రీస్తుని క్రొత్తగా తెలుసుకున్న దినాల్లో దేవుని మాటలు మనకు వినబడినప్పుడు ఆ మాటల విషయంలో మనకుండే తీవ్రత ఒక రకంగా ఉంటుంది కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కొన్ని అనుభవాలు పొందిన తర్వాత కొంత ఆత్మీయ ప్రయాణం జరిగిన తర్వాత దేవుని మాటల్ని మనం తీసుకునేటువంటి తీవ్రతలో మార్పు ఉంటుంది పక్కాగా స్టార్టింగ్లో దేవుని ద్వారా మనకు అందేటువంటి ప్రతి మాట సీరియస్గా తీసుకొని దాన్ని వెంటనే ఆచరణలో పెట్టడానికి దాని విషయంలో తలంపు కలిగి పదే పదే ఆ సంగతులను గుర్తు చేసుకుంటూ దాన్ని ఆచరణలో పెట్టి దేవుని ముందు ధైర్యంగా నిలవడానికి ఆశపడతాం కానీ కాలం గడిచే కొద్దీ గడిచే కొద్దీ ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చేసి సంవత్సరాలుగా వినటానికి అలవాటు పడిపోయి ఎలా అంటే ఆచరణ శూన్యమై జస్ట్ ఆలకించడం మాత్రమే ఉంటుంది ఇది ఎంతమందిలో ఇలా ఉందంటారు మీ మనస్సాక్షితో మీరు ఆలోచించి మీరే పరిశీలన చేసుకోవచ్చు నేను చెప్పేది మాత్రం నిజం యథార్థ హృదయాలైన వాళ్ళందరికీ పాయింట్ అర్థమైంది ఎందుకంటే నేను ఒక రకంగా చెప్పాలంటే ఒక పరిశోధకుణ్ణి నేను నన్ను నేను చూసుకుంటాను నా చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తాను నేను బయటికి వెళ్ళినప్పుడు నాతో సాహచర్యం చేస్తున్న వారిని గమనిస్తాను మాట్లాడుతున్న వాళ్ళని గమనిస్తాను ప్రవర్తిస్తున్న వారిని గమనిస్తాను ప్రతి పరిస్థితిని నిరంతరం పరిశోధిస్తూనే ఉంటాను నా సైకాలజీ అది ఏది పట్టించుకోకుండా ఉండే టైపు కాదు నేను అయితే నేను పరిశోధిస్తున్నాను లేకపోతే నేను గమనిస్తున్నాను అన్న సంగతి వాళ్ళకు కూడా అర్థం కానట్లుగా అందరినీ గమనిస్తాను అలా నా పరిశోధనలో తేలిన విషయాలు ఎన్నో మీతో పంచుకున్నా అందులో ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాట కూడా ఒకటి నేను దేవుని మాటలు అందిస్తాను దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో మాటలు అందించిన తర్వాత ఆ మాటలు అసలు నాలో ఎంతవరకు నెరవేరుతున్నాయి అనేది నాకు ఒక ప్రశ్న సరే పది మాటలు వినబడితే కనీసం ఒక ఐదు మాటలన్నా పాటిద్దాం అని నేను అనుకుంటాను అనుకో పది వినబడితే ఐదన్నా వెంటనే ఆచరణలో పెడదాం అని నేను అనుకుంటాను అనుకో నా చుట్టూ ఉన్నవాళ్ళు అందించబడిన మాటలో ఎన్ని ఆచరణలో పెట్టారు అనే దాన్ని కూడా వెతుకుతా పరిశోధిస్తా ఆ పరిశోధనలో తేలిన సారమే ఇప్పుడు నేను మీకు చెప్పింది ఎంతమంది ఒప్పుకుంటారు స్టార్టింగ్లో క్రీస్తులో క్రొత్తగా కళ్ళు తెరిచినప్పుడు దేవుని మాటల విషయంలో వాటిని ఆచరించాలనే విషయంలో మనకున్న తీవ్రత కొంతకాలం గడిచిన తర్వాత కనబడటం లేదు ఉండదు అది తరిగిపోయినట్టు ఇట్టే అర్థమవుతుంది వినాలి అన్న ఆశ ఉంటుంది వినటానికి మిగులు కోరిక ఉంటుంది కానీ దాన్ని విన్న తర్వాత ఇంతవరకు ఈ విన్న వాటిల్లో నేను ఇంకా ఏది మిస్ అవుతున్నాను ఏది నేను ఇంకా ఆచరించాలి అనే పరిశోధన చేసుకుని వెంటనే దాన్ని ఆచరణలో పెట్టే మెట్టు అనేది కనుమరుగైపోతుంది అని నేను అన్నాను ఇది మీలో అందరికీ అర్థమవుద్దని నా నమ్మకం ఎందుకంటే కాని గందరగోళమే నేను మాట్లాడలా చాలా క్లియర్గా స్పష్టంగా మాట్లాడా నా పరిస్థితి వస్తుంది నా పరిస్థితి వస్తుంది ఏమో అది కూడా పరిశోధించుకోవాలి ఎందుకన్నా పరిస్థితి వస్తుంది మీరే ఆలోచించి ఈసారి వారు నాకు చెప్పండి ప్రస్తుతానికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి సమస్య అయితే నిజమేగా నిజమేనన్నా అంటే చేయొద్దు ఏం డౌట్ లేదు రైట్ నిజమేనన్న ఒప్పేసుకున్నారు అంటే ఒకప్పుడు దేవుని మాటల విషయంలో నీకున్న తీవ్రత పాటింపు ఆచరణ ఇప్పుడు అంతగా లేదని ఒప్పుకున్నావు ఒప్పుకున్నాం ఏం జరిగింది నీకు ఎందుకు అట్లా అయిపోయావు కొంతమందినైతే నేను చూస్తాను కదా అస్సలు వదిలేసినటువంటి స్థితిలో కనపడతారు అసలు మొత్తం వదిలేసినట్టే కనపడతారు మళ్ళా ప్రభువా స్తోత్రం అని మళ్ళీ దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా మళ్ళీ అన్ని మిగిలిన అన్నీ ఉంటాయి ఆదివారం ప్రేరికి వెళ్ళడం ఇంక అన్నీ మిగిలిన కార్యక్రమాలన్నీ ఉంటాయి కానీ ఆ మాటని తీవ్రంగా తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం అనేది మాత్రం ఆ కసి అనేది మాత్రం కనబడదాం దయచేసి ఇలాంటి స్థితిలో ఇలానే కంటిన్యూ అయితే యేసుక్రీస్తు ప్రభు భూమి వచ్చి శిలువ బలియాగం కావడానికి ముందు కొంతమందిని పదే 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 గద్దించాడు మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు మీరు పళ్ళెమును వెలపట శుభ్రపరుస్తారు కానీ లోపట అజితేంద్రియత్వంతోనూ దోపుతోనూ సమస్త కల్మషంతోనూ నింపుకొనున్నారు అని గద్దించాడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా అన్నాడు శాస్త్రులంటే తెలుసా మీకు అసలు శాస్త్రులు అంటే తెలుసా దేవుని వాక్యాన్ని ఈరోజు యంత్రం ద్వారా ప్రింటింగ్ మిషన్ ద్వారా మన చేతుల్లోకి ఒక కాపీని వందలు వేలు లక్షలు కోట్ల కాపీలుగా ప్రింట్ వేసి మనకు అందుబాటులోకి తెచ్చారు నేటి దినాల్లో అప్పటి రోజుల్లో శాస్త్రులు అనేవాళ్ళు చేసే పని ఏంటో తెలుసా అప్పుడు ప్రింటింగ్ పరిస్థితులు లేవు అచ్చు ముద్రణ యంత్రాలు లేవు అప్పుడు చూచివ్రాత ఉదాహరణకి బైబిల్ ఉందనుకోండి గ్రంథం ఉంది ఈ గ్రంథం మొత్తాన్ని మరొకడికి ఇవ్వాలి అంటే ఇందులో ఉన్న అక్ష అక్షరాలన్నిటినీ నీట్గా మొత్తం ఎత్తి రాసేవాళ్ళు ఇక వాళ్ళ పని అదే దేవుని వాక్యాన్ని అనేక కాపీలుగా రాస్తూ 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 ఉంటారు దానికి రెండు కారణాలు దేవుని వాక్యం ఉనికిలో ఉండాలి రెండవది అనేక చేతుల్లోకి అది వెళ్ళాలి అందుకని ఈ వ్రాత పని చేసేటువంటి వారిని శాస్త్రులు అంటారు చూడండి ఒక పుస్తకాన్ని కనీసం ఒకడు ఒక శాస్త్రి తన జీవిత కాలంలో దేవుని వాక్యాన్ని ఎన్ని కాపీలు రాయగల ఊహించండి ఎన్ని కాపీలు రాయగల ఊహించండి తన జీవిత కాలంలో అవునా అలాంటి వాడికి దేవుని వాక్యం ఎంతగా మైండ్లోకి ఎక్కిద్దో చూడండి ఎప్పుడో అప్పుడోసారి అప్పుడోసారి బైబులు చదివే వ్యక్తులకే దేవుని వాక్యం అట్లా కదిలిస్తే చాలు అలా పోసేస్తూ ఉంటారు వచనాలు అట్లాంటిది అచ్చంగా వాక్యాన్నే చూచి రాసి ఎత్తి రాసేటువంటి వ్యక్తులు వందల సార్లు ఆ చేసి ఉంటారు దీన్ని బట్టి ఈ వాక్యం అంతా ఎక్కడుండి ఎక్కడుండి ఉంటుంది వాళ్ళ తలలో ఉండి ఉంటుంది వాళ్ళ చేతి వ్రాతులో ఇప్పుడు వాక్యం శాస్త్రుల కంటే మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ఎక్కువ తెలుసా పెద్దగా చెప్పాలి కానీ దేవుని వాక్యాన్ని చూచి వ్రాసి అనేక ప్రతుల్లోకి వ్రాసేటువంటి ఆ శాస్త్రులను ప్రభు ఏమన్నాడు ఉన్న జనాంగం అంతటికంటే కూడా మీరు గొప్పవారు ఎందుకంటే నా వాక్యాన్ని మీరు అద్భుతంగా రాశారు నా వాక్యం మీ తలకాయలో ఉందని ఆయన వారిని మెచ్చుకోలా ఎందుకో తెలుసా వారు చూచి రాసినటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్య దైవం వ్యక్తిగా వచ్చి వాళ్ళ ముందు నిలబడ్డాడు బాగుంది ఈ ఈ వాక్యాన్ని సంవత్సరాలుగా చూశారు వందల సార్లు ఎత్తి రాశారు కానీ ఆ వాక్యము శరీరధారి అయి వచ్చి వాళ్ళ ముందు నిలబడితే ఆయనను చంపబెతికారు ఆయనను ద్వేషించటం మొదలుపెట్టారు ఆయన్ని దూషించటం మొదలు పెట్టారు విమర్శించటం మొదలు పెట్టారు వేట కుక్కల్లాగా ఆయనలోని తప్పులను లోపాలను పొరపాట్లను పాపాలను వెతికి ఆయనను నలుగురిలో ఆరడిపరచాలని కాచుకు తిరిగారు ఎవరు వాక్యం ఎరిగిన వారు వాక్యం ఎరగని వారు కాదు వాక్యం ఎరిగిన వారు అంటే వాళ్ళ పరిస్థితి అయిపోయిందంటే వాక్యము వారి తలకాయ నిండా ఉంది కానీ వారి హృదయంలో లేదు వాక్యం తలకాయకి చేరటం వేరు హృదయానికి చేరటం వేరు ప్రైజ్లో గట్టిగా చెప్పండి వాక్యం తలకాయకి చేరిందనుకో ఆ వ్యక్తితో ఇక మనం మాట్లాడలేం కదిలిస్తే వచ్చినా మాట్లాడుతూ ఉంటారు అవతల వాడికి సౌండ్ ఉండదు ఎందుకంటే వాక్య పరిజ్ఞానం ఉన్నట్టుగా ఎందుకంటే తలకాయ నిండా వచనాలే ఉన్నాయి బైబుల్ లెటర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కదిలిస్తే అన్ని దేవుని మాటలే మాట్లాడతారు అంత దేవుని వచనాలే అట్లా పోసేస్తారు కానీ హృదయంలో మాత్రం దానికి స్థానం ఉండదు ఈ తలకాయలో మాత్రమే వాక్యాన్ని పెట్టుకున్న వాళ్ళ గతి ఏంటంటే ఆకులు గల అంజూరపు చెట్టు ఆకులు గల అంజూరపు చెట్టు చుట్టూ తిరిగి ప్రభు ఒక్క పండన్న దొరికిద్దేమని వెతికి ఒక్కటి కూడా కనపడకపోతే ఇక నీ జీవిత కళలు ఎప్పటికీ నువ్వు కాపు కాయకుందువుగాక అనేసాడు ఎందుకండి ఎందుకు అకాలంలో పోతావు అన్సీజన్లో పోతావు టైం కాన్ టైంలో పోతావు నీకు పండ్లు కనపడకపోతే నువ్వు ఎప్పుడు పోతే అప్పుడు పండు ఉండాలా పండ్లు కాయని టైంలో పోయి పండు దొరకనందున శపించడం ఏమిటి అంతే శిస్తాడు అంతే అందులో రీజన్ ఉంది ఎందుకంటే ఆ చెట్టు జనాన్ని మోసం చేస్తుంది ఎట్లా మోసం చేస్తుందంటే దాన్ని జాతికి భిన్నంగా ప్రవర్తిస్తుంది జాతి లక్షణానికి భిన్నంగా అందూరపు చెట్టు ఆకు బయలుదేరితే ఆకు అంత సైజుకు వచ్చేసరికి ఈ కాండానికి ఆకుకి మధ్య భాగంలో దాని మొదల్లో చిన్న కాయ స్టార్ట్ అవుతుంది పిందె అంజరుపు చెట్టు లక్షణం అది ఆకంతా పూర్తిగా విస్తరించి వచ్చేసింది ఆకు మొత్తం అంటే కనీసం పిందె స్థాయిలోనన్నా అంజరుపు కాయ ఉంటుంది అంజరుపు చెట్టు లక్షణం అది ఆకు మొత్తం ఓపెన్ అయిపోయిన చెట్టు అంతా పచ్చగా ఆకులతో నిండిపోయి ఉందంటే అర్థం ఏంటో తెలుసా కనీసం పండు పండిన కాయలు కాకపోయినా కాస్త పచ్చిగానున్న స్థితిలోనైనా సరే పక్కాగా అంజూరపు పండ్లు ఉండాల్సిందే కానీ ఒక్క పండు కూడా లేదు కనీసం పిందాలేదు పోతలేదు ఆకులు మాత్రం భయంకరంగా కనపడుతున్నాయి కడుపులో మండిపోయింది ఇప్పుడు పండు లేనప్పుడు ఆకు కూడా ఉండకూడదు స్తోత్రం చెప్పండి అందరూ కలిసి మంచిగా చలి పుడుతుందా పుడుతుందా పక్కన మొఖాలు చూడండి ఒకసారి పలకరిచ్చిన పక్కన మొఖాలు చూడండి బాగున్నారా అని అడగండి దేవునికి మహిమ ఏం చెప్తున్నా కాయ లేనప్పుడు ఆకు కూడా ఉండటానికి లేదు కానీ ఆకులు ఉన్నాయి కనీసం లేదు లేదు పండు లేదు ఇది మాయ చేస్తుంది మోసగిస్తుంది వేషధారణ జీవితానికి ఇది సాదృశ్యంగా ఉంది పాపం ఆశపడి వెళ్ళి చూస్తే ఒక్క ఫలం లేదు బాధేసి ఎప్పటికీ నీవు కాపు గాక అన్నాడు ఆ చెట్టు మొదల కంట ఎండిపోయినట్లేదు వేళ్లతో సహా ఎండిపోయాను అని ఉంది కాబట్టి వాక్యం అనేది తలకాయకి మాత్రమే పరిమితమైతే డేంజర్ అంటే వాక్యం తెలుసు కానీ ఆచరణ లేదు గనక దేవుని కోపానికి గురే అవకాశం ఉంది అసలు తెలియకపోతే అదొక సంగతి మళ్ళీ తెలియక చేసి తిని గనుక కనికరించబడి తిని అన్నాడు దానికి ఒక తీర్పు ఉంటుంది మళ్ళా తలకాయ నిండా వాక్యం నింపబడి కానీ హృదయంలోకి వాక్యం వెళ్ళనీయకుండా హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వకుండా హృదయంలో లోకపు చెత్తంతా నింపుకొని దేవుని వాక్యాన్ని విని తలకాయకే పరిమితం చేసి ఆచర ఆచరణ శూన్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటే దాన్ని బట్టి దేవునికి సంతోషం లేదు నా మాటలు వినియు వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలివుండును నా మాట వినియు దాని చొప్పున చేయని ప్రతివాడు చేసేవాడా చేయని వాడా చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలివుండును నా మాట విని దాని చొప్పున చేయు ప్రతివాడు నా మాట విని దాని చొప్పున చేయు ప్రతివాడు బండం మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును వానవచ్చెను వరదలొచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను దాని పునాది బండ మీద వేయబడింది గనుక ఆ ఇల్లు కదులలేదు నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఎక్కడ కట్టాడని చెప్పింది మనసా ఎక్కడ 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 కట్ట ఎక్కడ కట్టబడ్డాడు ఇసుక మీద ఆ ఇసుక మీద ఇల్లు కట్టిన వాడు పరిస్థితి చెప్తున్నాడు వాన వచ్చెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను దాని పునాది ఇసుక మీద వేయబడిను కనుక అది కూలబడిను దాని పాటు గొప్పదని చెప్పవచ్చును అన్నాడు సో ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది అనుకుంటాను మీకు దయచేసి ప్రతి ఒక్కళ్ళు స్వీయ విమర్శ చేసుకోండి మన సైకాలజీ నేను చెప్పన మన దగ్గర పరిశోధన ఉంటుంది మన దగ్గర పరిశోధన ఉంటుంది అయితే ఈ పరిశోధన అంతా ఎదుటి వాళ్ళని వెతకటానికే ఉపయోగపెడతాం అది దరిద్రం మన దగ్గర ఉన్న పరిశోధన అంతా ఎదుటి వాళ్లలోని రంధ్రాన్వేషణ చేయడానికే ఉపయోగపెడతాం రేపు దేవుని న్యాయపీఠపు తీర్పులో మనం దేవుని ముందుకెళ్ళి నిలబడ్డప్పుడు వారి రంధ్రముల సంగతి ఏమిటి వీరి రంధ్రముల సంగతి ఏమిటని ఇతరులను కూర్చి మొదట అడగడం తమరి లోపములను గురించి నీ నా జీవిత విధానాన్ని గురించి దేవుడు ప్రశ్నిస్తాడు గనక నీలో ఉన్న ఆ విమర్శనాత్మకమైన శక్తి పరిశోధన శక్తిని ఉపయోగించి ముందు నిన్ను నీవు చూసుకో అసలు నేను ఎలా ప్రయాణం చేస్తాను నిన్ను నువ్వు విమర్శించుకోవటం నిన్ను నీవు పరిశీలించుకోవటం అసలు నేను ఎలా సాగుతుంది నా ప్రయాణం ఎలా సాగుతుంది నేను ఎలా ఉన్నాను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి పడిపోయాను నేను నా నా ఆత్మీయతలో మార్పులు వచ్చినాయి ఎలా వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ఏ స్థాయిలో వచ్చినాయి అలానే వదిలేద్దామా రాజీ పడదామా లేకపోతే సరిదిద్దుకుందామా జాగ్రత్త పడదామా నేను పెరిగానా తరిగానా దిగజారిపోయానా లేకపోతే దేవుల్లో బలంగా ఉన్నానా ఎప్పటికప్పుడు మనల్ని మనం వెతుక్కోవటం అనే ప్రక్రియ దేవునికి ఇష్టమైంది మనకి క్షేమకరమైంది వెతుక్కొని పరిశీలించుకొని అట్లా వదిలేయటమా లేకపోతే దీక్ష పోని సరి చేసుకొని మళ్ళీ రన్నింగ్లోకి వెళ్ళటమా నీ చేతుల్లోనే ఉంది నేను మీకు చెప్పాను నువ్వు విమర్శించుకుంటున్నావో లేదో నువ్వు సరి చేసుకుంటున్నావో చక్కదిద్దుకుంటున్నావో మళ్ళా పూర్వపు స్థితికి వెళ్తున్నావో నేను వచ్చి చూస్తానా ఇక్కడ కూర్చున్నాళ్ళు కానీ చలికి భయపడి ఇంట్లో కూర్చొని ఒకవేళ లైవ్ చూస్తున్న వాళ్ళు కానీ లేకపోతే దూరాల నుండి చూస్తున్న వాళ్ళు కానీ అంతకుముందు ప్రసంగం ఓన్లీ మందిరంలోనే ఇప్పుడు ప్రసంగం ప్రపంచం మొత్తానికి దేవునికి దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి ఏ దేశంలో ఎవరున్నారో ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఎవరు ఎక్కడెక్కడుండి వీక్షిస్తున్నారో అందరికీ ఓపెన్గా వెళ్ళిపోతూ ఉంటుంది కనుక అందరినీ ఉద్దేశించి చెప్తున్న పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎవ్వరికి వాళ్ళు ఎవ్వరికి వాళ్ళు ఇలా పరిశీలన చేసుకోవటం అనే మంచి అలవాటుని ఎప్పటికీ పోనియొద్దు శాస్త్రులు చూచి రాసివి వ్రాసి రాసివ్వి రాసి రాసివ్వి రాసి అంతా బైబుల్ మొత్తం వాళ్ళ తలకాయలో ఉంటుంది హృదయంలోకి దాన్ని రానివ్వలేదు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా హృదయంలోనికి దిగనిచ్చినట్లయితే వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది కాబట్టి మీరు తలకాయ క్రైస్తవుల్లాగా ఉన్నారా హృదయ క్రైస్తవుల్లాగా ఉన్నారా హృదయంలో దేవుని వాక్కుంటే ఆచరణ ఉంటుంది ఆచరించబడినదే హృదయంలో చేరిన వాక్యం చెప్పండి మన చేత ఆచరింపబడినదే హృదయంలోకి చేరిన వాక్యం మన చేత ఆచరణకు నోచుకొని వాక్యం అంతా తలకాయ క్రైస్తవ్యమే తలకాయ తలకాయలో చేరిన వాక్యమే అందుకని మీ అందరికీ చెప్తున్నాను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా దేవుడు నీతో ఎన్నిసార్లు ఎన్ని సంగతులు మాట్లాడినా ఆ మాట్లాడిన విషయాలను గైకొని వెంటనే ఉపక్రమించాలి దిద్దుబాటు కొరకు ఒకవేళ నువ్వు మంచిగా ప్రయాణం చేస్తున్నావు అనుకో దేవుడు నీకు లోపాలుంటే దిద్దుబాటు చెప్తాడు లోపాలు లేకుండా నువ్వు మంచిగా ప్రయాణం చేస్తుంటే నిన్ను ప్రోత్సహిస్తాడు ఆ మాటల్ని బట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళిపో దేవునికి స్తోత్రం హలో లూయ నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమే అయినను నీవు నా మాటలను గై కొన్నావు అంటాడు ప్రకటన గ్రంథం ఒక్కసారి చూడండి స్మృణలో ఉన్న సంఘానికి ఫిలదెల్పియాలో ఉన్న సంఘానికి రెండు సంఘాలకు కూడా ఈ మాట దేవుడు చెప్పి ప్రశంసించాడు చూడండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి తొమ్మిదవ వచనం నుంచి చూడు నీ శ్రమను దరిద్రతను నేను అయినను నీవు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుతును నీవు పొందబో శ్రమలకు భయపడుకుము ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుక దేవునికి స్తోత్రం కలుగునుగాక గట్టిగా చెప్పాలి ఇంకొకసారి చెప్పాలి సంతోషంగా చెప్పాలి అది ఇక్కడేమన్నాడు నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడవి తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము తాము యూదులు కాక యూదులమని చెప్పుకొని చున్న సాతాను సమాజం అన్నాడు ఎవరినన్నాడు తెలుసా ఈ మాట శ్రమలోను దరిద్రతలోను ఉన్నా నీవు ధనవంతుడవే అన్నాడు ఎవరిని కూర్చో అన్నాడు ఈ మాట తెలుసా నీవు శ్రమలోను దరిద్రతలోను ఉన్నావు అయినా నీవు ధనవంతుడవే అన్నాడు ఎందుకన్నాడు తెలుసా నీలో నా వాక్యం ఉన్నది కనుక వాక్యం ఎవని హృదయంలో నిలుస్తుందో వాక్యం ఎవరి జీవితంలో ఆచరణకు నోచుకుంటుందో వాడు ఆర్థికంగా పేదవాడైన స్పిరిచువల్గా వాడు ధనవంతుడై ఉంటాడు ఆత్మీయంగా ఒకడు ధనవంతుడై ఉంటే ఇక భౌతికమైన దరిద్రత శ్రమ లెక్క చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే భౌతికంగా ఉన్న శ్రమ దరిద్రత కూడా ఆత్మీయుడైన వానికి ఆశీర్వాదమే తప్ప శాపం ఎంత మాత్రం కాదు తెలివైనడికి సంగతి అర్థమవుతుంది దేవునికి మహిమ ఆర్థికంగా నువ్వు పేద స్థితిలో ఉన్న నా వాక్యం నీ హృదయంలో నిలుపుకున్నావు కనుక నీవు ధనవంతుడే అలివే అన్నాడు తర్వాత చూడు ఇదే మాట మరి వీళ్ళు చూడు తాము యూదులు కాక యూదులు కాక తాము యూదులమని చెప్పుకొని చున్న సాతాను సమాజపు వారు వీళ్ళు ఏం చేశారంట వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా నడుస్తూ వాక్య క్రమంలో పెరుగుతూ వాక్య క్రమంలో ముందుకెళ్తున్నటువంటి ఈ దీనుడైనటువంటి వ్యక్తిని దూషించారట విమర్శించారట ద్వేషించారట లక్ష్య పెట్టద్దు వాళ్ళని వాళ్ళని తెచ్చి నీ పాదాల దగ్గర అన్నాడు దేవునికి మహిమ హలో లూయా ఏమండి నీ కాలు మొక్కేటట్టు చేస్తా చూడండి ఆ మాట కూడా చూడండి ఇటు పక్క సంగపు దూతకి లాగు రాయి మూడు ఏడు లేకపోతే ఎనిమిది చదువు చాలు నీ క్రీలను నేను ఎరుగుతును నీకున్న శక్తి కొంచమే యుండినను నీవు నా వాక్యమును గైకొని నామము ఎరుగునలేదు అందుకో నీవు నా వాక్యము గైకోని తలకాయలో తీసుకున్నావన్లా స్వీక గైకొనుట వాక్యము గైకొనుట అంటే ఏంటో తెలుసా వినబడిన దేవుని మాటల్ని ఆచరించడానికి పూనుకొనుట వినబడిన దేవుని మాటను ఆచరించడానికి ఎవరైతే నడుం కట్టారో ఎవరైతే పూనుకున్నారో వారు వాక్యమును గై కొన్నట్టు వాక్యం విన్నంత మాత్రాన గైకొన్నట్టు కాదు దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు స్వీకరించినట్టు లేకపోతే నువ్వు రోజులు రోజులు నెలలు సంవత్సరాలు విన్నా బుసే దేవునికి మహిమ నీవు నా వాక్యమును నా నామము ఎరుగనలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడు ఎవడును దేవునికి మహిమ తలుపు తీస్తాను అన్నాడు వాక్యాన్ని ఎవరు గై కొంటారో ఎవరు ఆచరణలో పెడతారో వారి ఎదుట నేను తలుపులు తీస్తాను ఎలా తీస్తానంటే ఇక ఎవడు ముయ్యలేనంతగా తీస్తాను నేను డోర్ ఓపెన్ చేశానంటే ఇంకెవడు ముయలేడు ఫలానా విషయంలో తలుపు తీస్తానల్లా అది శరీర సంబంధమైన దీవెన్లా ఆత్మ సంబంధమైన దీవెన్లా ఏవి పొందడానికి తలుపు తీస్తానన్నాడు చెప్పలా చెప్పలేదు అంటే రెండిటికి నువ్వు అన్వయించుకోవచ్చు ఇదిగో తలుపు ఎదుట తీసి ఉన్నాను ఎవడు నువ్వు వేయనేరడు అంతే వాక్యాన్ని గైకొన్న వాడికి ఒకటే వాగ్దానం నువ్వు కైకున్నావా అట్లయితే నేను నీకు డోర్ ఓపెన్ చేశాను అది భౌతిక లేకపోతే ఆత్మీయ రెండు జీవితాలకు సంబంధించి భౌతిక జీవితం అంటే శరీర సంబంధమైన జీవితాన్ని కావాల్సిన వాటికి తలుపులు తీశాను ఆత్మీయంగా అంటే ఆత్మ సంబంధమైన వాటన్నిటికీ కావాల్సినవి నీవు పొందినట్లు అనుభవించినట్లు నీ కొరకు తలుపు తీశాను రెండు విషయాల్లో నీకు మేలు కలిగినట్లు నీదుట తలుపులు తెరచి ఉన్నానో వాటిని ఎవ్వడు ముయ్యలేడు దేవునికి స్తోత్రం గాక